జీర్ణాశయానికి సంబంధించి సమస్య లేని వాళ్ళంటే ఎవరు ఉండట్లేదు. అది అంటే గ్యాసెస్ ఫామ్ అవటం వల్ల కానివ్వండి, లేకపోతే కడుపు ఉబ్బరం కానివ్వండి, తేన్పులు ఇవి కూడా మనం చెప్పుకుంటున్నాము, లేకపోతే స్టమక్ అప్సెట్ అవ్వటం, అయితే మోషన్స్ ఎక్కువగా అయిపోవడము, లేకపోతే ఆకలి అనేది మందగించటం, ఇలా రకరకాల సమస్యలు అయితే చాలానే ఉన్నాయి జీర్ణాశయానికి సంబంధించి. మెయిన్గా అసలు జీర్ణాశయంలో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అంటే ఫుడ్, ఆఫ్ కోర్స్ తీసుకునే ఫుడ్ ఒకటి ప్రాబ్లం, అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేయటం వల్లే మొత్తానికి అది డిస్టర్బ్ అయిపోయి దాని పనులు సరిగ్గా చేయట్లేదు అంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా కారణాలు అదర్ రీజన్? ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే జీర్ణాశయం ఎలా పనిచేస్తుంది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రైట్. ఏమవుతుంది అనేసి అంటే ఈ 24 గంటల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా జీర్ణాశయం పని ఉంటుంది. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో, ఎలా అయితే మనం పొయ్యి వెలిగిస్తామో అలా యాసిడ్స్ ఊడడం స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ ఉదాహరణకు 6కి సూర్యోదయం ఏంటంటే మనకు జీర్ణాశయం లోపల యాసిడ్స్ అనేది ఊడడం స్టార్ట్ అవుతుంది. యాసిడ్స్ ఊడడం స్టార్ట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి, దానికి కావాల్సినంత భోజనాన్ని ఇవ్వాలి. ఎట్లయితే మనం పొద్దున్న లేవగానే వంట వండుతామో అట్లా తిండిని మనం కడుపులో వేయాలన్నట్టు. అది మనం ఏ రూపంలో ఇస్తున్నాము, ద్రవ రూపంలో ఇస్తున్నామా ఘన రూపంలో ఇస్తున్నామా మనం చూడాల్సి వస్తుంది. అయితే ఇచ్చే ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సరిపడుతున్నాయా లేవా శరీరానికి అవి కూడా చూడాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొద్దున సూర్యోదయంతో యాసిడ్ స్టార్ట్ అవుతుంది, సూర్యాస్తమయంతో యాసిడ్స్ ఆగిపోతున్నాయి. అంటే మీకు సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయకూడదు, సూర్యోదయంతో స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో తిన్న ఆహారము సమయానికి తినడం వల్ల అరగడం స్టార్ట్ అవుతుంది.